కవితక్క లిక్కర్ స్కామ్ విషయంలో ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా ఒక దగ్గర ఆ కేసును అయిపోయి అసలు ఆ మాటని వినిపించకుండా బయట ఇదంతా ఎందుకు జరిగింది అంటే వీళ్ళిద్దరు అండర్స్టాండింగ్ వల్లనే అన్న మాట అయితే గట్టి వినిపిస్తుంది కదా దీని గురించి ఏమంటారు మీరు సార్ వాళ్ళకి అండర్స్టాండింగ్ అన్నది మీరే అంటారు చాలా మంది అంటున్నారు అదే నిజం అనుకుందాం అసలు కేసులు వచ్చినప్పుడు తీసి పక్కకు పెడతారు కదా పెట్టాలి ప్రాబ్లం అదే షీట్ల కవితక్క పేరు ఉన్నది అయినప్పటికీ అసలు అది కూడా ఎందుకు చేయాలి అండర్స్టాండింగ్ ఉంటే ఎందుకు చేయాలి అవన్నీ అయిన తర్వాత సార్ అండర్స్టాండింగ్ వచ్చింది అంతకు ముందు మీరు అంతా దుమ్మెత్తి పోసుకున్నారు ఒకరి మీద ఒకరు అది ఏమైనా సంవత్సరాల కొద్ది ఇప్పుడు పోసుకుంటాం లేదు ఎవరు మాట్లాడుతారు సార్ బయటికి వస్తే ఇప్పుడు కేసీఆర్ ను మేము మళ్ళీ కేసీఆర్ ను వాళ్ళ కుటుంబ సభ్యులను కానీ ఇప్పుడు కరప్ట్ చేసినారు వీళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని దోషి నాశనం చేస్తుండ్రు అంటున్నావా వాళ్ళు జయంగా తెలంగాణ చాలా బాగున్నది మళ్ళీ ఈ ముఖ్యమంత్రి మళ్ళీ రావాలని అంటాను అంటలేరు కదా అదే ప్రాబ్లం అదే ఏది అంటలేదు అంటాను మేమైతే బరాబర్ అంటాను అంటే ఎవరైతే మీ నాయకులు పెద్ద నాయకులు వాళ్ళు కూడా అంటున్నారు చేతులు కలుపుకున్నారు అది తప్పదు వీళ్ళు ఎవరు మాట్లాడతలేరు కదా ఈ రోజు అమిత్ షా అనే వచ్చి ఒక సభల తెలంగాణలో ఒక సభకి అమిత్ షా అనే వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం అనుకున్నా కూడా ఇంతకు ముందున్నంత స్ట్రాంగ్ గా పుంజుకోలేని పరిస్థితులు ఉంది అనేది మీరు నమ్ముతారా లేదా తెలంగాణలో మీరు మునుపున్నంత స్పీడు ప్రజల అపోహ తీసుకొచ్చింది దాంతో కొంత తగ్గిన మాట మీరు మీరు బయట ఎట్లయితే అంటారో మాకు కూడా దృష్టికి వచ్చిన మాట వాస్తవం కానీ అది కరెక్ట్ కాదు అని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం చేస్తుంటే మళ్ళా స్టెప్ బై స్టెప్ మళ్ళీ ఇప్పుడే మేము నిలదొక్కుని కొంచెం ముంగటికి పోతున్నాం ఇప్పుడు ఎక్కడైతే మేము కిందికి వచ్చినామో ఆ కింది నుంచి మళ్ళీ మీదికి ఎప్పుడు స్టార్ట్ చేసినామని నేను అనుకుంటున్నాను